Hello everyone, welcome to SR Tutorial. Friends, in this video, we will talk about Indian Geography model paper. This is the first question. BT Patti Ginjala Noone Plant lo Utpatti lo Mundunna 20 Rastam Emiti. Option 4, Gujarat. Next, Bharat November Nelalo 10.96 Lakshala Tannula Vanta Noone Lanu Ye Deshala Nunchi Digumati Cheskundi. Argentina, Saudi Arabia, Malaysia, Indonesia, Deshala Nunchi. Next one. Deshamlo Prastutam. Vanta Nunela Sarasari Vinyoga Pantumidi Kilolu Undaga. Rendvela Irvai Rendu Natiki Idi Yentaku Peraganunadi. Iravai Rendu Kilolaku. Next one. Kindi Vatlo Sarainadi Gurtinchandi. Kindi Vatlo Sarainavi Gurtinchandi. ఇక్కడ చూసినట్లయితే కందిపప్పు వినియోగంలో కర్ణాటక మహారాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మొదటి స్థానాన్ని కలిగి ఉన్నాయి. నెక్స్ట్ ఆప్షన్ కందిపప్పు ఉత్పత్తిలో మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్లు మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి. నెక్స్ట్ కంది తెలంగాణలో కంది సాగు విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ దిగుమతి మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే అధికం. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక వృద్ధి అసమానతల తగ్గింపులో దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏమిటి? తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ నీతి ఆయోగ్ జనవరి 6వ తేదీన విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక 2019-2020లో అన్ని విభాగాలలో కలిపి దేశంలో ముందున్న రాష్ట్రం ఏమిటి? తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఇండియా ఇండెక్స్ బేస్ లైన్ రిపోర్ట్ 2018 కోసం రాష్ట్రాలను ఏ గ్రూప్గా విభజించారు? ఆన్సర్ ఆస్పిరెంట్స్ గ్రూప్గా విభజించారు. నెక్స్ట్ వన్ హస్దేవ్ ఆరాండ్ ఫారెస్ట్ బొగ్గు గని అనేది ఏ రాష్ట్రంలో కలదు? హస్దేవ్ ఆరాండ్ ఫారెస్ట్ బొగ్గు గని ఏ రాష్ట్రంలో కలదు? ఛత్తీస్గఢ్లో. నెక్స్ట్ వన్ ఫ్రాన్స్ దేశ పరిపాలనలో ఉన్నటువంటి రీయూనియన్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి? ఫ్రాన్స్ దేశ పరిపాలనలో ఉన్నటువంటి రీయూనియన్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 హిందూ మహాసముద్రంలో. నెక్స్ట్ వన్ పతారియా హిల్స్ రిజర్వ్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో కలదు? పతారియా హిల్స్ రిజర్వ్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో కలదు? అసోంలో. నెక్స్ట్ జంషెడ్పూర్ పాత పేరేమిటి? జంషెడ్పూర్ పాత పేరేమిటి? సాంచి. నెక్స్ట్ బాణాసుర పర్వత శ్రేణి ఎక్కడుంది? బాణాసుర పర్వత శ్రేణి ఎక్కడుంది? వయనాడు ఫారెస్ట్ డివిజన్ కేరళలో. నెక్స్ట్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటయ్యాక సౌత్ సెంట్రల్ రైల్వేలో మిగిలినటువంటి డివిజన్లు ఏమిటి? హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ భారతదేశ లైఫ్ లైన్గా ప్రసిద్ధిగాంచినటువంటి గంగానది బేసిన్ ప్రత్యేకతలు ఏమిటి? భారతదేశ లైఫ్ లైన్గా ప్రసిద్ధిగాంచిన గంగానది బేసిన్ యొక్క ప్రత్యేకతలు ఏమిటి? ఆప్షన్స్ భారతదేశంలో ఉపరితల నీటిలో 1/3వ వంతు దీనిలో లభిస్తుంది. భారతదేశ జాతీయ నీటి వినియోగంలో 50% కంటే ఎక్కువ దీని నుంచే లభిస్తుంది. గంగానది పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలను తోడడం కూడా ఎక్కువ. ఇవన్నీ కూడా భారతదేశ లైఫ్ లైన్గా ప్రసిద్ధిగాంచిన గంగానది బేసిన్ యొక్క ప్రత్యేకతలు. నెక్స్ట్ వన్ ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం పాకిస్తాన్కు ఏ నదిపైన పూర్తి అధికారం లేదు? సట్లెజ్ నదిపైన. నెక్స్ట్ ఒడిశాలో ఉన్న 220 చదరపు కిలోమీటర్ల మడ అడవులలో తీర ప్రాంతం ఏ జిల్లాలో వ్యాపించలేదు? తాల్చేర్లో. నెక్స్ట్ మహాకాలపాద అడవి దేనిలో భాగం?
మహా కాల పాద అడవి దేనిలో భాగం? బీతర్ కనిక నేషనల్ పార్కులు. నెక్స్ట్ వన్, భూగోళంపై లభించే వనరులు జీవకోటి అవసరాలు తీర్చడానికి సరిపోతాయి, కానీ ఏ ఒక్కరి దోపిడీకి సరిపోవని పేర్కొన్నది ఎవరు? భూగోళంపై లభించే వనరులు జీవకోటి అవసరాలు తీర్చడానికి సరిపోతాయి, కానీ ఏ ఒక్క దోపిడీకి సరిపోవని పేర్కొన్నది ఎవరు? అమర్త్య సేన్. నెక్స్ట్, మొత్తం భూగోళాన్ని ఆవరించి ఉన్న వాయువులు విసర్జించిన ఘన రూప కణాల కలయికలో ఏర్పడినటువంటి మందమైన పొరను ఏమంటారు? జీవావరణం అంటారు. నెక్స్ట్ వన్, భూ ఉపరితలం దాదాపు 71% నీటితో నిండి ఉన్నప్పటికీ అందులో మంచినీరు 2.5% మాత్రమే. కింది వాటిలో సరైనవి ఏమిటి? ఈ మంచినీటి వనరుల్లో భారతదేశ వాటా 4% మాత్రమే. ఈ 4% వాటాలో వ్యవసాయ రంగంలో దాదాపు 90% మంచినీరు వినియోగంలో ఉంది. ఇవన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రి జల స్వావలంబన అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు? ముఖ్యమంత్రి జల స్వావలంబన కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు? ఆన్సర్, రాజస్థాన్లో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ శ్రేణి మౌలిక వసతులు అందుబాటులోకి తేవడం జరిగింది. ఈ విభాగంలోని ప్రాజెక్టుల్లో భారతమాల ప్రధాన ఉద్దేశం ఏమిటి? దేశంలో భారతమాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దేశంలో పడమర నుంచి తూర్పు ప్రాంతాల మధ్య అనుసంధానం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, భారత్మాల ప్రాజెక్టు ద్వారా పడమర నుంచి తూర్పునకు 2021-2022 నాటికి పూర్తి చేయవలసిన రోడ్ల పొడవు ఎంత? 24,800 కిలోమీటర్లు. నెక్స్ట్, జికావ్ పోర్ట్ ఏ రాష్ట్రంలో కలదు? జికావ్ పోర్ట్ అనేది ఏ రాష్ట్రంలో కలదు? గుజా అనే రాష్ట్రంలో. నెక్స్ట్, వాయు తుఫాన్ ఏ రాష్ట్ర తీరాన్ని తాకింది? ఆన్సర్, గుజరాత్ రాష్ట్ర తీరాన్ని తాకింది. నెక్స్ట్, హిమాలయ ఎకోసిస్టమ్ కోస్టల్ ఎకోసిస్టమ్ రెండు ఉన్న రాష్ట్రం ఏమిటి? పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, సౌత్ కాల్ నుంచి పర్వతారోహకులు ఏ పర్వతం పైకి ఎక్కుతారు? ఆన్సర్, ఎవరెస్ట్ శిఖరం. నెక్స్ట్ వన్, భారతదేశానికి అవసరమైన క్రూడ్ ఆయిల్లో 80% ఇరాన్ నుంచి దిగుమతి అవుతుంది? 10% దిగుమతి అవుతుంది. నెక్స్ట్ వన్, ఉత్తర ఒరిస్సాలో పోడు వ్యవసాయాన్ని ఏమంటారు? కోమన్. నెక్స్ట్, వ్యవసాయ సమాజంపై కింది వాటిలో దేని ఒత్తిడి ఎక్కువ? నగర జీవితం ఒత్తిడి ఎక్కువ. నెక్స్ట్, ఏ ప్రణాళికలో ఇంధన రంగానికి నిధులు అధికంగా కేటాయించలేదు? 9వ ప్రణాళికలో ఇంధన రంగానికి నిధులు అధికంగా కేటాయించలేదు. నెక్స్ట్, 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభమైన భారత నిర్మాణ కార్యక్రమంలో లేని అంశం ఏమిటి? గ్రామీణ ఇంటర్నెట్ అనేది లేదు. గ్రామీణ రహదారులు, గ్రామీణ టెలి, గ్రామీణ ఇండ్లు అనే అంశాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారు? కేంద్ర మంత్రివర్గం. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో పట్టణీకరణ పారిశ్రామికీకరణకు దోహదపడినవి ఏవి? పాశ్చాత్యీకరణ అనేది దోహదపడింది. నెక్స్ట్, పర్యావరణం సరఫరా చేసే వనరులన్నింటినీ ఏమంటారు? పర్యావరణ అంటారు. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో ప్రపంచ దేశాల సుస్థిర అభివృద్ధి సదస్సు ఎప్పుడు జరిగింది? 2002 సెప్టెంబర్లో. నెక్స్ట్ వన్,
ప్రాణం లేకుండా మన చుట్టూ ఉండే భాగాన్ని ఏమని పిలుస్తారు? భౌతిక పర్యావరణం అంటారు. నెక్స్ట్, సుస్థిరమైన అభివృద్ధి అనే భావనలో ఇమిడి ఉన్నటువంటి అణుఘటకం ఏది? ఆప్షన్ 4 సాంఘిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, ఇవన్నీ కూడా. నెక్స్ట్, విరూపాపూర్ గద్ది అనే దీవి ఎక్కడుంది? విరూపాపూర్ గద్ది అనే దీవి ఎక్కడుంది? ఆప్షన్ 1 హంపికి దగ్గర. హంపికి దగ్గర. నెక్స్ట్, హరికేన్ డోరియన్ ఇటీవల ఎక్కడ బీభత్సం సృష్టించింది? హరికేన్ డోరియన్ ఇటీవల ఎక్కడ బీభత్సం సృష్టించింది? న్యూజిలాండ్లో. నెక్స్ట్, అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన భారత ఆర్థిక వ్యవస్థ అనుభవం ఏమిటి? వర్తక మిగులు. నెక్స్ట్, దేశంలో మొదటి నూనె శుద్ధి కర్మాగారాన్ని ఎక్కడ నెలకొల్పారు? దిగ్బోయిలో. నెక్స్ట్, దేశంలో అత్యధిక ప్రాముఖ్యత ఉన్నటువంటి చిన్న తరహా పరిశ్రమ ఏది? చేనేత పరిశ్రమ. నెక్స్ట్, కింది వాటిలో ఖరీఫ్ పంట కానిది ఏమిటి? ఖరీఫ్ పంట కానిది శనగలు. వేరుశనగ, సజ్జలు, మొక్కజొన్న ఇవి ఖరీఫ్ పంటవే. నెక్స్ట్, ఆక్వాకల్చర్ అనేది కృత్రిమంగా చేపలు, రొయ్యల పెంపకం. నెక్స్ట్, దేశంలో మొదటి సహజ వాయువు బావి జ్వాలాముఖి అనేది ఎక్కడుంది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్లో. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.srtutorial.edu.com అనే వెబ్సైట్ ద్వారా. ఫ్రెండ్స్, మా వెబ్సైట్, వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.